వరంగల్లో కరోనా విస్తరించకుండా ప్రజలు సహకరించాలన్నారు కలెక్టర్ సిపి. నగరంలోని 15 నో మూమెంట్ జోన్లలో ప్రజలెవరూ బయటకు రావద్దని కోరారు. అవసరమైన వారికి నిత్యావసరాలు, మెడిసిన్స్ ఇంటికే పంపిస్తామని చెప్తున్నారు. లాక్డౌన్ రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటున్న వరంగల్ కలెక్టర్ సిపితో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు అధికారులు కూడా అప్రమత్తమవుతున్నారు. వరంగల్ నగరంలోనే నో మూమెంట్ జోన్స్ కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నో మూమెంట్ జోన్స్ దగ్గర ఎలాంటి పరిస్థితి ఉంది, ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు తెలుసుకునే ప్రయత్నం మనతో పోలీస్ కమిషనర్ రవీందర్ చెప్పండి సార్. అంటే వరంగల్ నగరానికి సంబంధిస్తే కొంత ఆందోళనకరంగా కొన్ని ఎక్కువ పాజిటివ్ కేసులు ఇక్కడి నుంచి నమోదు కావడం, 15 కాలనీలలో కూడా మీరు నో మూమెంట్ జోన్స్ పెట్టారు, అక్కడ ఎలాంటి పరిస్థితి? అంటే ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే మనము ఈ కరోనా వైరస్ని స్ప్రెడ్ని మనం బ్రేక్ చేయడానికి, దాన్ని నియంత్రించడానికి మనము ఎక్కడైతే పాజిటివ్ కేసు వచ్చినాయో ఆ ఏరియాస్లో అన్నిటిని కార్డన్ చేసి అక్కడ బ్యారికేడ్సింగ్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి మూమెంట్ కంట్రోల్ చేయడానికి నో మూమెంట్ జోన్ లాగా మనం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మొత్తం సిటీ కూడా లాక్డౌన్లో ఉంది. కాకపోతే అక్కడికి ఇక్కడ తేడా ఏమిటంటే కొంత అక్కడ ఏంటంటే అక్కడ నుంచి ఇంటర్నల్గా మూమెంట్స్ కూడా కంట్రోల్ చేయడానికి నో మూమెంట్ జోన్ లాగా పెట్టడం జరిగింది. వాళ్ళకి అవసరమైనటువంటి నిత్యావసర వస్తువులు కానివ్వండి, ఎమర్జెన్సీ సర్వీస్ కానివ్వండి, కలెక్టర్ గారు తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు పర్సనల్గా వాళ్ళు చూసి అక్కడ వాళ్ళకి సప్లైస్ చేస్తున్నారు. మెడికల్ అసిస్టెన్స్ కావాలంటే కూడా ఇస్తున్నారు. మా తరఫున మేము ఆ ఏరియాస్ అంతా కూడా కార్డన్ చేసి బ్యారికేడింగ్ అరేంజ్ చేసి అక్కడ మనము పోలీస్ బందోబస్తు కూడా పెట్టేసేసి ఎవరు కూడా మూమెంట్ చేయకుండా మనం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇక లాక్డౌన్ కూడా సిటీ మొత్తం వరంగల్ కమిషనరేట్లో 3 జిల్లాల్లో కూడా పకడ్బందీగా అమలు చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే దాదాపు 1500 పైగా వెహికల్స్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. దాదాపు 2000 కేసులు కూడా మనం ఆల్రెడీ బుక్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఎవరు కూడా బయటికి రాకుండా ఉండాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఎవరైనా వయలేట్ చేస్తే, లాక్డౌన్ వయలేట్ చేస్తే తప్పకుండా క్రిమినల్ కేసు పెట్టడం జరుగుతుంది. సో ఇది మనం మంచి కోసమే అనే విషయాన్ని చాలా అందరు గుర్తించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది స్ప్రెడ్ని, కరోనా వైరస్ స్ప్రెడ్ని మనం నియంత్రించాలంటే, ఆ స్ప్రెడ్ని ఆ చైన్ బ్రేక్ చేయాలంటే ఖచ్చితంగా మనం అందరం కూడా ఇంటిలోనే ఉండి ఇంటికి బయట రాకుండా ఉంటేనే దాన్ని మన స్ప్రెడ్ని ఆపగలం చెప్పేసి అని అందరం రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఎవరైనా వయలేట్ చేస్తే వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది, కేసు కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా బయట రావాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మీకు ఎమర్జెన్సీస్ ఏమైనా అవసరం ఉంటే మా 100 డైరెక్ట్ ఫోన్ చేయండి. తప్పకుండా నైట్లో కానివ్వండి, ఎప్పుడు కానీ 100 డైరెక్ట్ ఫోన్ చేస్తే తప్పకుండా వాళ్ళు అటెండ్ వచ్చి అటెండ్ చేస్తారు. మా వాళ్ళే ఒకవేళ ప్రాబ్లం ఉంటే హెల్త్ మా వెహికల్లోనే షిఫ్ట్ చేయడం జరుగుతుంది, లేదా అంటే మళ్ళీ మెడికల్ అసిస్టెన్స్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఏమైతే ఎమర్జెన్సీ ఉంటే 100 డైరెక్ట్ ఫోన్ చేయండి, బట్ అవాయిడ్ కమింగ్ అవుట్ ఆఫ్ రెసిడెన్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా కలెక్టర్ గారితో కూడా మాట్లాడదాం సార్. అంటే పాజిటివ్ కేసుల నేపథ్యంలో కావచ్చు, నో మూమెంట్ జోన్స్లో కావచ్చు, ఎలా ఉంది పరిస్థితి? తర్వాత వాళ్ళతో ప్రైమరీ కాంట్రాక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా ఎక్కడ వరకు వచ్చు? మనకి 23 పాజిటివ్ కేసెస్ ఉన్న వాళ్ళు కూడా మనం ప్రైమరీ కాంట్రాక్ట్స్ అందరినీ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో మనం 229 ప్రైమరీ కాంట్రాక్ట్స్ని మన గవర్నమెంట్ క్వారంటైన్ సెంటర్స్ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళ టెస్టింగ్ అనేది మనకి ఆల్రెడీ ఒక 35 రిపోర్ట్స్ కూడా నెగిటివ్ రావడం జరిగింది. సో మనకు ఒక 2-3 డేస్లో రిమైనింగ్ ప్రైమరీ కాంట్రాక్ట్స్ రిపోర్ట్స్ కూడా మనకి రిజల్ట్స్ వస్తాయి. సో మనకి ఇప్పుడు ఏదైతే ఈ 15 ఏరియాస్లో చెప్పామో దాంట్లో ఖచ్చితంగా నో మూమెంట్ జోన్, అంటే మనకి అక్కడ పాజిటివ్ కేసెస్ నమోదు అయ్యాయి కాబట్టి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరు కూడా ఇళ్లలోనే ఉండాలి, ఇంటి నుంచి బయటికి రాకూడదని కోరుకుంటున్నాము. సో అందుకు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎసెన్షియల్ కమోడిటీస్ కూడా మనము 26 మొబైల్ రైతు బజార్స్ని ఏర్పాటు చేసి వాటి ద్వారా గ్రాసరీస్, వెజిటబుల్స్, అలానే మెడిసిన్స్, అన్ని రకాల ఎసెన్షియల్ కమోడిటీస్ కూడా మనం సప్లై చేస్తూ ఉన్నాము. సో ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏమంటే ఎవరు కూడా, అంటే ఈవెన్ మెడికల్ ఎమర్జెన్సీ తప్పించి ఎవరు కూడా రాకూడదని కోరుకుంటున్నాము. సో మనం కూడా మన జిల్లాలో రేపటి నుంచి టెలిమెడిసిన్ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నాము. అంటే దాని ద్వారా ఎవరైనా పబ్లిక్ మన జిల్లాలో ఏమైనా సింప్టమ్స్ ఉన్నా కానీ ఎవరైనా డాక్టర్స్ని కాంటాక్ట్ అవ్వాలన్నా మనం కొంతమంది డాక్టర్స్ని పెట్టుకోవడం జరిగింది. సో వాళ్ళకి వాట్సాప్ వీడియో కాల్ కానీ వాళ్ళు ఆడియో కాల్ ద్వారా కూడా వాళ్ళు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు. సో ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి సహకరించి ఎవరు కూడా ఇంటి నుంచి బయటకు రాకూడదని కోరుకుంటున్నాను. సార్, మీరు ఏదైతే నో మూమెంట్ జోన్స్ కావచ్చు లేదా మిగతా నగరంతో కూడా పర్యటిస్తున్నారు, ప్రధానంగా కూడా నో మూమెంట్ జోన్స్ లో కూడా 2 రోజుల నుంచి మీరు అక్కడ లోకల్ కూడా పర్యటిస్తున్నారు, అక్కడ వాళ్ళతో కూడా మాట్లాడుతాను. అసలు అక్కడ ప్రజలకు సంబంధించి కానీ లేదా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉంది? నో మూమెంట్ జోన్ తర్వాత వాళ్ళ ఆందోళన కావచ్చు లేదా వాళ్ళ నుంచి ఏమైనా విజ్ఞప్తులు వస్తున్నాయా, ఎలా ఉంది సార్? సో ఆందోళన అనేది ఏమీ లేదు. సో జనరల్గా అంటే అక్కడ పాజిటివ్ కేసు నమోదైందంటే జనరల్గా కామన్గా పబ్లిక్లో
కొంత క్యూరియాసిటీ అనేది ఉంటుంది. సో మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది, అంటే వాళ్ళకి సెకండరీ కాంటాక్ట్స్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మన మెడికల్ టీమ్స్ ఆల్రెడీ మనము ఈ 15 ఏరియాస్లో కూడా 400 టీమ్స్ని ఫామ్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళు నెక్స్ట్ 14 డేస్ కూడా ఆ ఏరియాలో ఎవ్రీడే డోర్ టు డోర్ సర్వే చేస్తారు. మనం ఆల్రెడీ 41,700 హౌసెస్ని ఐడెంటిఫై చేసుకున్నాము. సో ఆ హౌసెస్ ఆల్రెడీ ఒక రౌండ్ సర్వే అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు వీళ్ళు రెగ్యులర్గా ఎవ్రీడే కూడా హౌస్ టు హౌస్ వస్తూ ఉంటారు కాబట్టి ఎవరికైనా ఏమైనా మెడికల్గా సిమ్టమ్స్ ఉన్నా కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఖచ్చితంగా మెడికల్ సిబ్బందికి చెప్తారు. సో అదేవిధంగా అక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. అలానే కెమికల్ డిసిన్ఫెక్షన్ కూడా, సోడియం హైపోక్లోరైట్ కూడా ఆ ఏవైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో ఆ ఎఫెక్టెడ్ ఏరియాస్లో స్ప్రేయింగ్ కూడా డైలీ చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాళ్ళు మాకు ఈ లాక్డౌన్ సమయంలో నో మూవ్మెంట్ ఏరియాస్లో మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. ఈ పాజిటివ్ కేసులలో అన్ని ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వాళ్ళేనా లేదా ఇక్కడ ఎవరైనా ప్రైమరీ కాంటాక్ట్లో వచ్చిన వాళ్ళు ఎవరున్నారా, అసలు వాళ్ళ లేదా ఎవరైనా అన్నోన్ పర్సన్స్ ఉన్నారా? సో మనకి 23 పాజిటివ్ కేసెస్ కూడా అందరూ ఢిల్లీ వెళ్ళి వచ్చిన వాళ్ళే. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు గాంధీకి షిఫ్ట్ చేయడం జరిగింది, గాంధీలో వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుంది. ప్రైమరీ కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎన్ని క్వారంటైన్ సెంటర్లో ఉన్నారు, వాళ్ళు ఎలా ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎలా కోఆపరేట్ చేస్తున్నారా, కొన్ని చోట్ల ఇబ్బంది ఉన్నది అనేది అంటున్నారు, అట్లాంటిది ఉన్నారు? సో మనకి 5 సెంటర్స్లో ఉన్నారు, అందరూ కోఆపరేట్ చేస్తున్నారు. మనం శాంపుల్స్ కూడా ఇంతవరకు 113 శాంపుల్స్ కూడా కలెక్ట్ చేసి పంపించడం జరిగింది, 35 శాంపుల్స్ కూడా నెగిటివ్గా రిజల్ట్ రావడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా గవర్నమెంట్కి అంటే మాకు ప్రభుత్వానికి సహకరిస్తూ ఉన్నారు. సో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు. సార్, లాక్డౌన్ సందర్భం కూడా చాలా చోట్ల అనవసరంగా బయటకు వస్తున్నటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి, కొంతమంది సిల్లీ కారణాలు కూడా చెప్తున్నారు, అంటే పాత ప్రిస్క్రిప్షన్స్ మెడికల్ కానీ అట్లాంటివి కూడా తీసుకుని వస్తున్నారు. అలాంటి వాళ్ళకు కావచ్చు లేదా నో మూమెంట్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళకు కానీ జిల్లా యంత్రాంగం తరఫున జిల్లా కలెక్టర్గా మీరేం చెప్తారు? సో అంటే అలాంటి ఎవరైతే వైలేషన్స్ ఉన్నాయో ఆల్రెడీ మనము మన జిల్లాలో 1500 వరకు వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఎవరైతే అలా వస్తున్నారో మనకి ఇప్పుడు ఎవ్రీ జంక్షన్లో కూడా ప్రతి దగ్గర కూడా మనం పోలీసులు చెక్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఎవరైనా వైలేటర్స్ ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నా మన ఎఫ్ఐఆర్స్ కూడా రిజిస్టర్ అవుతూ ఉన్నాయి. ప్రజలకు విజ్ఞప్తి ఏమంటే ఇప్పుడు ఇది సీరియస్నెస్ అనేది ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. మనకి అంటే ఎవరైతే డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి, అమెరికా, ఇటలీ ఇలాంటి దేశాల్లో కూడా చాలా ప్రాణనష్టం జరుగుతూ ఉంది కాబట్టి అందరూ కూడా దీన్ని సీరియస్గా కన్సిడర్ చేసి ఖచ్చితంగా ఇళ్లలో ఉండాలని కోరుకుంటున్నాము. ఒకవేళ వైలేట్ చేస్తే మాత్రం యాజ్ పర్ లీగల్గా మనం ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాము, వెహికల్ అనేది సీజ్ చేయడం జరుగుతుంది. సో ఇది సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు కూడా సహకరించాలి, అందరూ లాక్డౌన్కు సహకరించాలి, ఇళ్లకే పరిమితం కావాలి. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కూడా యంత్రాంగం ఎంత పనులు చేసినా ప్రజలు ముందుంటేనే, వాళ్ళ సహకారం ఉంటేనే దీన్ని పూర్తి స్థాయిలో అరికట్టడానికి అవకాశం ఉంటుంది అనేది సిపి కలెక్టర్ చెప్తున్నట్టు. వీడియో జర్నలిస్ట్ గిరిబాబుతో కృష్ణమోహన్, విశేషన్.